హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లు చాలామంది మన వీడియోలో కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఉన్నటువంటి ఫోటోలు. ఈ వీడియో చూసిన వాలంటీర్లు అందరూ ఇది నిజంగా ఎక్కడ తీశారు, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇదే విధంగా మనకు ర్యాషన్ డిస్ట్రిబ్యూట్ ఉంటుందా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వీడియో పెట్టను కానీ అందులో ఉన్న ఫోటోలు ఆధారంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అంటే వాలంటీర్ల పాత్ర ఏముంటుంది, అసలు వాలంటీర్లు అనేవి మోస్తున్నారు బియ్యము, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎలా చేస్తారు, ఇక్కడ ర్యాషన్ డీలర్ల పాత్ర ఉందా లేదా, ఇలా కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు మొత్తం క్లియర్ డీటెయిల్స్ అనేది వీడియో తెలియజేస్తాను. తప్పకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఈ పిక్లో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి వాలంటీరు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ర్యాషన్ డీలర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు యథావిధిగా ఈ బామ్మ ర్యాషన్ బియ్యం తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అనమాట. అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ లోన రైస్ బియ్యం అన్ని వాహనాల్లో ఉంటాయి. ఓన్లీ వాలంటీర్ ఏం చేస్తారంటే వినోదారు ఇంటి వద్దకు వెళ్ళి జస్ట్ ఆ వినోదాన్ని పిలిచేసి రావడం, వీళ్ళ యొక్క సంతకం అనేది ఇక్కడ ఉంటున్నటువంటి బుక్ ఉంది కదా, ఆ బుక్లో తీసుకొని సిగ్నేచర్ తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ర్యాషన్ డీలర్ గారే మొత్తం బియ్యాన్ని అనేది కోల్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ర్యాషన్ డీలర్ గారు ఇక్కడ మనకి ఇక్కడ మిషన్ ద్వారా థంబ్ ప్రింట్ వేసుకొని బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో వాలంటీర్ అక్కడ చూస్తున్నారు అలా నిల్చోవడం తప్ప పెద్దగా వాలంటీర్కి అయితే ఏం పని అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు ఈ మిషన్ అనేది కంప్యూటరైజ్డ్ మిషన్ అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు, మనం చూస్తూనే ఉన్నాం విలేజ్లో మనకైతే కంప్యూటరైజ్ ఉంటుంది కదా. ఇక్కడ బయట మనకు వినోదారు కనిపిస్తుంది, ఇక్కడ ర్యాషన్ డీలర్కి లోన్ మిషన్ ద్వారా అంకెలు కనిపిస్తాయి. అంటే రెండు విధాలుగా కనిపించే సదుపాయం పెట్టారు. ఇక్కడ ర్యాషన్ బియ్యం అనేది కూల్చేసి ఈ విధంగా వినోదారులు సంచుల్లో ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు ర్యాషన్ డీలర్ గారు ఇక్కడ ఎన్ని బియ్యం వేశారంటే ఇక్కడ చూడొచ్చు ఈ 5 కేజీలు అనేది ఇక్కడ కొలిచిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది 5 కేజీలు. ఇతర ర్యాషన్ డీలర్ కూడా కనబడుతుంది అన్నమాట. ఇలా రెండు విధాలుగా కనబడేటట్టుగా ఉంటుంది ఈ ర్యాషన్ డీలర్కు ఇతర బామ్కి సంచులు బియ్యం వేస్తున్నారు. ఇక్కడ వాలంటీర్ అనేది జస్ట్ అలా చూస్తున్నారు తప్ప వాలంటీర్కి ఏం పని అయితే లేదు. మీరు వెళ్ళడం ఆ కలెక్ట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి ఆ వినోదాన్ని జస్ట్ ఒక ఇంటి దగ్గర తలుపు తట్టి రమ్మని పిలవడం, వాళ్ళ సంతకం తీసుకోవడం, మీ క్లస్టర్లో ఎంతమందికి ర్యాషన్ డిస్ట్రిబ్యూట్ చేశారనేది మీరు చెప్పడం, అదేనండి మీ యొక్క ప్రాసెస్. వాలంటీర్లు అయితే ఇందులో పెద్దగా చేయాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ చూస్తున్నారు ఈ పిక్లో మీకు చూపించే విధంగా. సో వీడియో ఎందుకు ప్లే చేయలేదు అనుకుంటున్నారంటే వీడియో వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తే వచ్చే ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియోలు అనేవి చాలా ఛానల్లో పెట్టే ఉంటారు, మనకైతే కొంచెం స్ట్రైక్స్ ప్రాబ్లమ్ వస్తాయని మీకైతే పెద్దగా చూపించలేదు. ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోవాలి. వీడియో క్లిప్ కావాలనుకుంటే వీడియోకి ఉందన్న డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైతే చూడాలనుకుంటున్నారో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో ఎస్కేపీ ఎడ్యుకేషన్ టైప్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది. అందులో మీరు జాయిన్ అయినట్లయితే వాలంటీర్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఎటువంటి వచ్చినా సరే అప్డేట్ అనేది మన ఛానల్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, అందులో ఈ వీడియో ఉంటుంది, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ చూస్తున్నాను కదా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ర్యాషన్ డీలర్ గారు ఇక్కడ కూర్చుంటారు. వాలంటీర్ అనే వ్యక్తి ఇటువంటి వినోదాలు పిలిచేసి ఇక్కడ ర్యాషన్లో పేర్లు నమోదు చేసుకోవడం, ఇక్కడ ర్యాషన్ డీలర్ ఇస్తారనమాట. అయితే ఈ సరుకులు అన్లోడింగ్ లోడింగ్ అనేది డ్రైవరు, అలాగే డ్రైవర్తో పాసినటువంటి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళైతే చూసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు వినోదాలు ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని పిలిచేసి ఈ యొక్క పుస్తకంలో వాళ్ళ యొక్క ర్యాషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వేణు మొదలు తీసుకోవడమే. ఈ విధంగా మీ యొక్క ర్యాషన్ డిస్ట్రిబ్యూట్ అనేది ఉంటుంది. వాలంటీర్ పాత్ర పెద్దగా ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చినటువంటి ర్యాషన్ డీలరు, అలాగే ఈ వాహన డ్రైవరు వీళ్ళే ఎక్కువ చూసుకుంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తి వీడియో లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఎస్కేపీ ఎడ్యుకేషన్ టైప్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది, అందులో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరైతే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.